మరి రూఫ్ గార్డెన్లో ఆయుర్వేద ఆకులతో కషాయం తయారు చేశానండి, ఇమ్యూనిటీ బూస్టర్, సర్వరోగ నివారిణి, వెయిట్ లాస్ డ్రింక్. ఎంత బాగుంది చూడండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆయుర్వేద ఆకులతో కషాయం తయారు చేశానండి. మా రూఫ్ గార్డెన్లో ఇవన్నీ మా రూఫ్ గార్డెన్ ఉంటాయి. కొండపిండాకు, ఇదో నిధి పునర్నవ, 300 రకాల జబ్బులు తగ్గించే మునగాకు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇది పుదీనా, ఇది రన్నపాలెం, లీఫ్ ఆఫ్ లైఫ్. ఇది ఎంత బాగుంటుంది మందంగా. ఇది రోజు ఒక ఆకు తింటే మనకు కిడ్నీ స్టోన్స్ కరగడానికి దివ్యవసాయ ఉపయోగపడుతుంది. చెక్క ఆరోగ్యం చాలా, లివర్లో ఇంకా గాల్ బ్లాడరు, కిడ్నీ స్టోన్స్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఈ కొండ పిండాకు పేర్లలో ఉందండి విశిష్టత. కొండ కూడా పిండి చేస్తానండి. ఆకు పూర్వం శిల్పులు రాత్రి చెక్కిన రాత్రి విగ్రహంలాగా మంచి ఎంతో అందమైన శిల్పంగా మలిచేవారు కదండి. ఒళ్ళు మీద, గోపురాల మీద చాలా పెద్ద పెద్ద శిల్పాలు చెక్కేవారు కదా, మంచి అందంగా చెక్కే కళాకారులు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందే ఈ ఆకులను రసం తీసి ఆ రాయికి రాస్తారండి. అప్పుడు ఈజీగా చెక్కలు కట్టారంట. అంటే అంత కొద్దిగా మెత్తబడుతుందంట, రాయి కూడా మెత్తబడుతుందంట. అందుకే కొండపిండి ఆకు పాషాణ భేది, పాషాణ అంటే రాయి, రాయలు కూడా పగలగొడుతుందండి ఈ ఆకు. అంత విశిష్టత, అంత ప్రాముఖ్యత అండి ఈ ఆకు కొండపిండి ఆకు. అప్పుడప్పుడు మనం పప్పులు వేసుకొని తినచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఇలా కషాయాలు కూడా తీసుకోవచ్చు అండి. అది సర్వత్రా వచ్చితే కదండి, ఏ ఆకులు ఎన్ని ఆయుర్వేద ఆకులు కదా, ఎక్కువ మోతాదులు వాడుకుంటారు, తక్కువ తక్కువ మోతాదులు తీసుకోవాలి మనం. ఇంకా పునర్నవ గురించి ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను కదండి. ఈ యోగా వీడియోలతో పాటు ఈ ఆర్గానిక్ పంటలు, ఇంకా మా రూఫ్ గార్డెన్లో పండే ఆయుర్వేద మొక్కల గురించి చెప్తున్నాను. ఆరోగ్య మహాభాగ్యం కదా, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోలన్నీ కూడా తీస్తున్నామని, అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ జ్యూసు, ఈ కషాయం ఉంది కదండి కొండపిండి ఆకు, ఈ ఆయుర్వేద ఆకు కషాయం ఎలా తయారు చేయాలో చూద్దారండి. ఆరోగ్య అభిలాష్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు వి కృష్ణవేణి, యోగా టీచర్. యోగాతో పాటు ఈ అలాగ ఆయుర్వేద ఆకులతో కషాయాలు కూడా తాగితే ఆరోగ్యం చాలా మంచిది కదండి. ఈరోజు ఆయుర్వేద ఆకులతో కషాయం, ఇది కొండపిండి ఆకండి. ఎంత వచ్చేసింది చూడండి, ఇదంతా కొండపిండి ఆకే. ఇదంతా చూడండి ఎంత బాగా కలిపింది. ఇది చిలకడ దుంపల తీగలు, చిలకడ దుంపలతో పాటు కొండపిండి ఆకు కూడా వచ్చింది. ఇదంతా కొండపిండి ఆకే. ఈ కొండపిండి ఆకులతో కషాయం చేస్తాం. పూలు కూడా ఆకులతో పాటు పూలు కూడా వేసాను. సరిపోతుంది కొండపిండి ఆకండి. అది కొండపిండి ఆకుతో పాటు రెండపాల ఆకులండి. ఇది అంత బాగుంది చూడండి రెండపాల. ఇవి కూడా కిడ్నీకి బ్రహ్మాసాగా ఉపయోగపడతాను. ఇవన్నీ రెండపాల, రెండపాల ఆకులు పుల్లగా ఉంటాయండి. ఒట్టి ఆకులు కూడా తినేయచ్చు. ఎంత బాగుంది ఆకులు, మందంగా ఉంటాయి చూడండి. పుల్లగా ఉంటాయండి, రెండు సరిపోతాయి. నాలుగు ఆకులు, ఐదు ఆకులు వేసాను చూడండి. ఆకు ఎంత మందంగా చూడండి. ఈ ఆకులో నుంచే కొత్త మొక్కలు వస్తాయండి. ఇది మట్టిలో అలా బాగా తెలిస్తే కొత్త మొక్కలు వస్తాయండి. వెరైటీ మొక్క అండి, లైఫ్ ఆఫ్ లీవ్. ఎంత బాగుంది చూడండి. పునర్నవ ఆకండి, మేము రెండు మూడు సార్లు కోసి ఆకుకూర పప్పు చేసాము. రన్నపాల ఆకుండా నాకు ఫ్రై చేసాం కదండి, యూట్యూబ్లో ఉన్న చూడండి వీడియోలు ఉన్నాయని. దాంతోపాటు చూడండి ఎంత మళ్ళీ వచ్చేసినాను, కట్ చేసి కిందకు వచ్చేస్తా. పునర్నవ ఆకు, పునర్నవ ఆకు కూడా కషాయం బాగుంటుంది, చాలా మంచిది అండి ఆరోగ్యానికి. 300 రకాల జబ్బులు తగ్గించి ముంగా కూడా వేస్తున్నాను కొద్దిగా. తాజాగా ఎంత బాగుంది చూడండి, కొద్దిగా వేస్తున్నాను మునగాక.
కషాయం ముందుగా కూడా తీసుకున్నా. కరివేపాకండి, స్మెల్ బాగుంటుంది కదా, ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ఏ విటమిన్ పుష్కలం ఉంటుంది, కళ్ళకి చాలా మంచిది కదా. కొద్ది కరివేపాకు కూడా లేతాకు బాగుంటుందండి. కరివేపాకు ఆకులు కషాయాన్ని కొద్ది పొద్దున వేస్తున్నా. పొద్దున ఫ్లేవర్ బాగుంటుంది కదా. కొద్దిగా పుదీనా కూడా వేస్తే బాగుంటుంది. ఆయుర్వేద ఆకులు కషాయానికి కావాల్సిన పదార్థాలండి కొండపిండి ఆకు అండి. ఈ పేర్లో ఉందండి గొప్పతనం, కొండపిండి ఆకు అంటే కొండ కూడా పిండి చేస్తుందండి ఈ ఆకు. కొండపిండి ఆకు, ఇది కరివేపాకు, ఇది మునగాకు, ఇది రెండపాలాకు, 150 రకాల జబ్బులు తగ్గిస్తాం. రెండపాలాకు ఈ ముక్కలు చేసామండి. ఈ పునర్నవ కొత్త శక్తిని ఇస్తుందండి కిడ్నీలకు రాలుగడానికి. ఈ కొండపిండాకు, ఈ పునర్నవాకు రెండు కూడా, రెండపాలు ఇవన్నీ కూడా కిడ్నీ ప్రాబ్లం తగ్గించడానికి, కిడ్నీలో స్టోర్ తగ్గించడానికి బ్రహ్మాసలాగా ఉపయోగపడతాయి. ఈ ఆకులతో ఇప్పుడు మనం కషాయం తయారు చేస్తామండి. రెండు శంకు పూలు తీసుకున్నామండి, ఇవి కూడా ఆరోగ్యం చాలా మంచిది. ఏదో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు కొద్దిగా తీసుకోండి. తేనె 2 స్పూన్లు తేనె, జీరా పౌడర్ 1 స్పూన్ అంతే. ఆయుర్వేద ఆకులు కషాయానికి ముందుగా పోలికిచ్చానండి. పాత్ర తీసుకొని, కుండ తీసుకొని, మట్టి పాత్ర నీళ్ళు పోయాలి. కొండపిండాకు అండి, ఆ ఫ్లవర్స్ అంత తెల్లగా ఎంత బాగుంది అండి. కొండపిండాకు, కరివేపాకు, పునర్నవాకు, రెండపాలు, మునగాకు, ఇవన్నీ బాగా దంచాలి. వీటితో పాటు మన కేరళ టూర్ వెళ్ళాం కదండి, అప్పుడు మాకు యాలకల తోటలు మధ్యలో ఇచ్చారండి రూమ్, గెస్ట్ హౌస్ హోటల్లో దిగేవాడి. కొంచెం కొమ్మ తెచ్చాను యాలకలు. యాలకలు చూడండి బాగా ఎండిపోయి, ఇలాచి ఎంత బాగున్నాయి చూడండి యాలకలని. దానికి అక్కడ కొన్నాడు, కేరళలో కొన్నామండి. మందంగా ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, శంకపూలు ఇవన్నీ వేసి బాగా దంచాలి. దంచి పేస్ట్లా తయారు చేయాలి. కుదరండి, మెత్తగా అవసరం లేదు, పేస్లాగా అవసరం లేదు, పచ్చా పచ్చగా పేస్ చాలు. ఇంకా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా వేసాడు కూరకాలం అంటే పచ్చడి కూడా ఇలాగ ఆకులు కషాయాలు ఆకులతో కూరలు రకరకాల వంటి పొందని ఆరోగ్యంగా ఉండాలి కదండి. షుగర్లు బీపీ లేకుండా చాలా హ్యాపీగా ఉండాలి కదా. ఇలా మన రూపు కాటలో మనం పండించుకొని తింటే ఆర్గానిక్ పంట ఆనందం వేరే. లాస్ట్లో కొద్దిగా జీలకర్ర పౌడర్ చేశాను, జీలకర్ర పౌడర్ 1 స్పూన్ అయిపోయి రెడీ అయిపోయింది. ఆయుర్వేద ఆకులు కషాయం రెడీ. ఇంకా వడగట్ట వేసుకోవాలి. ఎంత బాగా వచ్చింది, ఆకులన్నీ బాగా ఉడిపోయాయి కదండి. ఈ ఆకుల్లో ఉండే రసం అంతా నీటిలో దిగాలి కదండి. చూడు, నీటిలో కలవాలి కదా బాగా. కషాయం బాగా గిరి తీసుకొస్తా. ఆయుర్వేద ఆకుల కషాయం ఎంత బాగా వచ్చింది చూడండి. బాగా ఉడకాలండి, ఆకంతా బాగా ఉడకాలి.
లాస్ట్లో సన్న మంట మీద చిన్న మంట మీద ఉడికించాలండి బాగా, కషాయాన్ని ఇలాగ ఉడికించాలండి బాగా. మన పెద్దలందరూ ఇలాగా ఊది కొట్టద్దు, ఉదయం సాయంకాలం మధ్యాహ్నం వంట చేసినప్పుడు ఉదడం వల్ల వాళ్ళ లంగ్స్ చాలా యాక్టివ్గా పనిచేసింది కదండి. మా దగ్గరకు కొంచెం నీళ్ళన్నీ చాలా ఎక్కువ తగ్గిపోయాయి కదండి, సౌకర్యం తగ్గే వరకు అలా గొడవపడాలి. కషాయం రెడీ అయిపోయింది, ఇల్లు లాస్ట్ కొద్దిగా కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది అంటే. కషాయం అంత బాగా వచ్చింది చూడండి, వీధిగా ఆయుర్వేద ఆకలి కషాయం వడగడే. కొద్ది నిమ్మరసం కలపాలి, కొద్ది చల్లరాయి కలపాలి, కషాయం రెడీ అయిపోయిందండి. ఎంత బాగా వచ్చింది చూడండి గ్రీనిష్గా ఆయుర్వేద ఆకలి కషాయం. బాగా చల్లారాక తేనె కలపాలండి, తేనె ఒక గ్లాస్ రెండు స్పూన్ కలిపేసి తేనె కలిపేసి తాగాలి. ఆయుర్వేద ఆకలి కషాయం ఎంత బాగా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది కదండి, తలపూడిగా చూడండి గ్రీనిష్ ఎంత బాగుంది చూడండి, టేస్ట్ చాలా బాగుందండి. అప్పుడప్పుడు మనం ఇలాంటి జ్యూస్ తయారు చేసుకుందాం అంటే మనకు ముఖ్యంగా వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. థ్యాంక్ యూ. మన చెడు కొలెస్ట్రాల్ బ్లడ్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గడానికి, నివారించడానికి దోహదపడుతుంది. లివర్ స్టోన్స్, గాల్ బ్లాడర్, కిడ్నీ స్టోన్ తగ్గించడానికి బ్రహ్మాస్త్రాలు ఉపయోగపడతాయి. ఈ వీడియో అంత మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.